స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. ఆర్జీకర్ హాస్పిటల్ కి వచ్చినాం మనం ఈరోజు. ముఖ్యంగా మన సౌత్ నుంచి వచ్చిన ఏకైక ఛానల్ సుమన్ టీవీ మీ అందరికీ అసలు ఇక్కడ ఏం జరిగిందో స్పష్టంగా చూపించే ప్రయత్నంలో ఎక్స్క్లూజివ్గా మీ అందరి కోసం ఈరోజు నేను కోల్కతాలో ఉన్న ఈ హాస్పిటల్కి వచ్చిన ఆర్జీకర్ హాస్పిటల్కి. సో ఇక్కడ నా వెనకాల మీకు కనిపిస్తున్న ఎమర్జెన్సీ వార్డ్ ఏదైతే ఉందో ఇది ఎమర్జెన్సీ ఎంట్రన్స్ మీరు కనబడుతుంది కదా, మీకు వెనకాల మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని బేసిక్గా ఎమర్జెన్సీ వార్డ్ అనేది దానికి అడ్డంగా ఒక చిన్న వెహికల్ ఒక నిమిషం ఆపితేనే అసలు అంగమంగమ వేస్తారు. అలాంటిది ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ వల్ల కంప్లీట్గా దీన్ని క్లోజ్ చేసి ఎమర్జెన్సీకి అటువైపు నుంచి ఓపెన్ చేసి అట్లా పోనిస్తున్నారు జనాలందరినీ కూడా. సో యాక్చువల్లీ ఇది ఎందుకు క్లోజ్ చేసినారు అనేది చెప్తాను నేను. ఎందుకు అని అంటే ఇదే బిల్డింగ్, ఇప్పుడు నా వెనకాల కనబడుతుంది కదా, ఈ బిల్డింగ్లా థర్డ్ ఫ్లోర్లా ఆ అమ్మాయి ట్రైనీ డాక్టర్గా అంటే పీజీ కంప్లీట్ చేసుకొని ట్రైనీ డాక్టర్గా కొంచెం అంటే ట్రైనీ కాబట్టి కొంచెం స్టేఫిన్ వస్తుంది. సో ఆ స్టేఫిన్ తీసుకుంటూ ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఉద్యోగం చేసే ఆ గంటలు ఏవైతే ఉన్నాయో అవి 36 గంటలు, అంటే 36 అవర్స్ ఆఫ్ వర్కింగ్. అంటే 36 అవర్స్ వర్కింగ్ చేస్తున్న ఒక మహిళ అలసిపోయి ఒక సెమినార్ హాల్లో పడుకుందాం, కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాము, ఒక 2 గంటలు 1 గంటను టైం దొరికింది కదా అని చెప్పేసి పాపం అలసిపోయిన పిల్ల ఇంకొక 2 గంటలల్లా ఆమె ఉద్యోగం కంప్లీట్ చేసుకుని ఇంటికి పోవాల్సిన పిల్ల రాత్రి 2 గంటలకు ఆ సమయంలో 2 గంటలకు 3 గంటలకి కొంచెంసేపు అట్లా పండుకుందామని పండుకోగానే ఆమె పైన ఈ అఘాయిత్యం జరిగింది. సో ఆమెకి అభయాన్ని పేరియడం జరిగింది. ఆ అభయకు న్యాయం కావాలి అని చెప్పి చాలామంది వెనకాల చూశారు కదా, జస్టిస్ కావాలి అని చెప్పేసి జస్టిస్ ఫర్ అభయ అని చెప్పి రాసిండ్రు. అయితే ఇక్కడ ఏంది అని అంటే ప్రతిరోజు ఈ అమ్మాయి ఈ అభయ ఎవరిపైనైతే ఈ అఘాయిత్యం జరిగిందో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచే ప్రతిరోజు ఇట్లా అని ఈ ఎంట్రన్స్ నుంచే లోపలికి వెళ్ళేదట ప్రతిరోజు ఉద్యోగం చేయడానికి. ఇదే ఎంట్రన్స్ నుంచి ఆ సంజయ్ రాయ్ అనే ఎవరైతే కిరాతకుడు ఉన్నాడో ఆయన కూడా ఇక్కడ నుంచే పోతాడంట. సో ఆయన ఏంది అని అంటే బేసిక్గా పోలీసులు కాంట్రాక్ట్ బేస్డ్గా ఆయనని ఉద్యోగంలో పెట్టుకున్నారంట. సో కొన్ని పనులు చేయడానికి మనందరికీ తెలుసు కాంట్రాక్ట్ బేస్గా కొంతమంది పోలీసులు కొంతమందిని వర్క్లో పెట్టుకుంటారు. ప్రతి నెల 15,000 అట్లా కొంచెం పైసలు ఇచ్చేసి పెట్టుకున్న ఒక వర్కర్. ఇక పోలీసు వాళ్ళు మనకు అండగా ఉన్నారు కదా అని చెప్పేసి ఒక కిరాతకమైన ఆలోచనతోని ఆ పిల్లని ప్రతిరోజు అభయాన్ని ప్రతిరోజు పోతుండగా వస్తుండగా గమనించేటోడంట ఈ సంజయ్ రాయ్ అనేటోడు. అంతేకాకుండా ఇద్దరు కూడా ఇదే ఎంట్రన్స్లో పోవడము. అండ్ ఇంకోటి ఏంటంటే సంజయ్ రాయ్కి ఈ హాస్పిటల్లో ప్రతి దగ్గరికి అంటే అది మాంచురీ రూమ్ అయినా సరే, అది ఆపరేషన్ థియేటర్ అయినా సరే, ఐసీయూ అయినా సరే, ఏ వార్డ్ అయినా సరే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయే ఒక కల్పగోలుతనం ఉండేనంట ఆయన దగ్గర. ఎందుకంటే ఆయననే ఒక పోలీస్ లాగా ట్రీట్ చేసేటోళ్ళంట ఇక్కడ వాళ్ళందరూ కూడా. అంతేకాకుండా కరెక్ట్గా ఈ ఘటన జరగడానికి అంటే 20 రోజుల కింద జరిగింది ఇది. సో 20 రోజులకి కరెక్ట్ ఇంకో 2 వారాల క్రితము ఇక్కడ ఎవరైతే లేడీస్ వర్క్ చేస్తున్నారో అంటే నర్సులు కావచ్చు, ఎవరైతే స్టాఫ్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఈ హాస్పిటల్లో, వాళ్ళని చాలా గలీజ్గా ట్రీట్ చేసిండంట, అంటే మిస్బిహేవ్ చేసిండంట ఈ సంజయ్ రాయ్ అనేట ఆయన. సో అట్లా మిస్బిహేవ్ చేసినందుకు కనుక వాళ్ళు పోయి ప్రిన్సిపల్కి ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగిందంట. ఇట్లా మా పైన ఇట్లా చేసిండు, ఇట్లా మాతో మిస్బిహేవ్ చేసిండు ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి అని చెప్పేసి ఆయన పైన కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆయన పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, తీసుకోకపోవడం వల్ల ఇంకా విజృంభించిండు, అంటే మనని ఎవ్వరూ ఏం చెయ్యలేరు, మనని ఎవ్వరు ఏం అడగరు, ఏం అనరు అన్న ఒక ధీమా ఎక్కువైపోయి దానితోని ఆ క్రూరత్వంతో ఆ మనిషి ఈ విధంగా ఈరోజు బిహేవ్ చేసి ఒక మంచి ఒక డాక్టర్ అంటే రేపటి రోజు సమాజానికి ఎంతమంది ప్రాణాలు కాపాడేదో ఆ పిల్ల 31 ఏళ్ళ పిల్ల ట్రైనీ చాలా అందంగా ఉంటుందంట అమ్మాయి కూడా. సో అలాంటి ఒక అమ్మాయిని అరాచకంగా మీ అందరికీ తెలుసు కదా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ తల్లి గుండెలు బాదుకొని ఏడ్చింది కూడా ఇదే ప్లేస్లా ఈ ఎమర్జెన్సీ వార్డుకి ఆపోజిట్ ఇక్కడ బయట 3 గంటలు వెయిట్ చేయించారంట. ఇక్కడనే ఆ పేరెంట్స్ కూడా 3 గంటలు ఆ అమ్మాయిని చూడడానికి వెయిట్ చేసినారంట. అయితే ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఇక్కడ ఈ ఇందులో పనిచేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో హెడ్లు కావచ్చు లేకపోతే మేనేజర్లు కావచ్చు సూపరింటెండెంట్లు కావచ్చు వీళ్ళందరూ కూడా
అసలు ఏమైందో తెలియదు కానీ ఈ ఇన్సిడెంట్ ని కప్పి పూడ్చడానికి చూస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఇంతకు ముందు చదివిన ఎక్స్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కానీ చెప్తున్న విషయం ఇదే. వాళ్ళు బాగా కోడ్ చేసి చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ పనిచేసేటోళ్ళు ఈ ఇష్యూ పైన బయటకు వచ్చి మాట్లాడాల్సింది వాళ్ళే, ఎందుకంటే దగ్గర నుంచి ఆ అమ్మాయిని చూసినారు, ప్రతిరోజు అమ్మాయిని కలుస్తారు. అలాంటి ఒక అమ్మాయికి మన మధ్యలో తిరుగుతున్న ఒక ఆడపిల్లకి ఇలాంటి ఒక అన్యాయం జరిగింది అని అంటే ఆ పిల్లని వెనకేసుకు రావాల్సింది పోయి, అసలు ఈ నిందితుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే ఈ ఇన్సిడెంట్కి కారణమో వాడిని వెనకేసుకొస్తున్నారు, అసలు ప్రూఫ్లన్నీ దాచిపెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రొటెస్టర్లు కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను వీళ్ళని అడిగి లోపలోనికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఒకటే మాట చెప్పారు, సిబిఐకి కేసు అప్పచెప్పడం జరిగింది కాబట్టి మీరు మమ్మల్ని తప్పించుకొని లోపలికి పోయినా కూడా పైన థర్డ్ ఫ్లోర్లో సెమినార్ హాల్, ఇప్పుడు చూసారు కదా మూడో ఫ్లోర్లో లైట్లు కూడా లేవు. మీరు ఇటువైపు చూస్తే ప్రతి ఫ్లోర్లో లైట్లు ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి లైట్స్, ఓన్లీ ఆ సెకండ్ ఫ్లోర్లో కూడా లైట్లు కనబడుతున్నాయి ఇటువైపు, కానీ ఈ థర్డ్ ఫ్లోర్లో మాత్రం లైట్సే లేవు. సో థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా పోలీస్ సిబ్బంది అక్కడ కాపలా కాస్తున్నారంట, ఎవరిని రానియకుండా కంప్లీట్గా ఆ థర్డ్ ఫ్లోర్ని క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ పేషెంట్స్ని కూడా రాణిస్తలేరు, స్టూడెంట్స్ని కూడా రాణిస్తలేరు. సెమినార్ హాల్ ఉంది అంటే బేసిక్గా స్టూడెంట్స్ అందరూ అక్కడ కొన్ని సెమినార్స్కి పాల్గొనాల్సి వస్తుంది, బట్ అక్కడికి స్టూడెంట్స్ని కూడా రాణిస్తలేరంట, కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగిందంట. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే ఆ పక్కనే ఒక రెనోవేషన్ వర్క్ జరుగుతుందంట. ఆ రెనోవేషన్ వర్క్ లో భాగంగా ఏ సెమినార్ హాల్లో అయితే ఈ ఘటన జరిగిందో అక్కడ ఒక గోడని కూలగొట్టడం జరిగింది. ఆ గోడని అంటే ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత బేసిక్గా అక్కడ ఏమి ముట్టుకోనియరు, అక్కడ ఎక్కువ మందిని తిరగనియరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోనీకి ప్రయత్నిస్తున్న మీడియా వాళ్ళని కూడా లోపల చూపి అని ఇస్తలేరు, అసలు లోపలికి అడుగు పెట్టనిస్తలేరు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న సమయంలో ఆ రెనోవేషన్ని ఎట్లా అలౌ చేసిండ్రు, ఎట్లా గోడను కూలగొట్టడం జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అని ఒక క్వశ్చన్ మాత్రం ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే ఆ అమ్మాయి ఇంకొక 2 గంటల్లో ఇంటికి వెళ్ళిపోవాల్సిన పిల్ల పొద్దున 11:30 వరకు కూడా ఇంకా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రి ఒక్కసారిగా ఏమైపోయిందో, అసలు అంటే రాత్రి పడుకునే ముందు తల్లిదండ్రులతో మాట్లాడిన పిల్ల, నేను తిన్న ఇప్పుడే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్యూటీకి ఎక్కాలి, కొంచెం రెస్ట్కి టైం దొరికింది నాకు అని తల్లిదండ్రికి ఫోన్ చేసి చెప్పి అప్పుడే జస్ట్ పడుకున్న పిల్ల పైన ఈ అఘాయిత్యం జరిగింది. అందరికీ రేజ్ అయిన క్వశ్చన్ ఏంది అని అంటే ఒక్కడు కాదు ఇది, ఈజీగా ఒక 3-4 కలిసి చేసిన అఘాయిత్యం, అంటే సామూహిక అఘాయిత్యం అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి వచ్చిండ్రు. కానీ ఇప్పటికీ కూడా సంజయ్ రాయ్ కాకుండా ఇంకా ఎవరు చేసిండ్రు, ఇంకా ఎవరు ఈ అఘాయిత్యంలో పాల్గొన్నారు అన్న విషయాన్ని మాత్రం ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు లేదు. సిబిఐ దీనిపైన అన్ని రకాలుగా ట్రై చేస్తుంది అసలు ఏం జరిగింది ఆ రోజు, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి. కానీ సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, లోపల వైపు సీసీ కెమెరాస్ ఉన్నాయి, బయట చూస్తే ఒక్క సీసీ కెమెరా కూడా కనిపిస్తలేదు. సో ఎక్కడి నుంచి అయితే లోపలికి పోవాలనో బేసిక్గా ఆ గేట్నే ధ్వంసం చేయడం జరిగింది. అంటే పేరెంట్స్ని కూడా అసలు డెడ్ బాడీని చూడనీయకుండా, అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఫోన్ చేసేసి మీ అమ్మాయికి హెల్త్ బాగాలేదు అని చెప్పిన ఒక 15-20 నిమిషాలకే మళ్ళీ ఫోన్ చేసి తల్లిదండ్రులకి మీ అమ్మాయి అటెంప్ట్ చేసుకుంది అని చెప్పేసి, అంటే ఆత్మహత్యాత్నం చేసుకుంది అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది పేరెంట్స్కి. అసలు అది ఏందో అర్థం కాని తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్లో ఉరుకొచ్చినాక ఇక్కడ ఆగిపోయి, అంటే ఇక్కడ వాళ్ళని తల్లిదండ్రులను కూడా ఇక్కడ ఆపేసి ఒక పిల్ల పాపం ఇక్కడ చదువుకొని ఒక మంచి డాక్టర్ అయిన తర్వాత ఆ పిల్ల బాడీ చూసే అధికారము హక్కు వాళ్ళకు కూడా లేదా ఒక్కసారి కాలేజ్ లోపలికి వస్తే? కాలేజ్లో ఈ విధంగా పనిచేస్తున్నాయా మన దగ్గర? అసలు ఆ సమయంలో ఎప్పుడైతే ఆ పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారో ఇక్కడ, అప్పుడు చాలామంది బలవంతంగా లోపల పోవడానికి ట్రై చేసిండ్రు. అట్లా ట్రై చేసినప్పుడే ఈ ఏవైతే గేట్స్ ఉన్నాయో ఈ గేట్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసిండ్రు, మొత్తం ఇరగొట్టేసిండ్రు. సో అందుకోసం ఈ గేట్ అంతా కూడా ఇరిగిపోయింది. దానివల్ల ఇక్కడ జస్ట్ ఒక ఇది బ్యారియర్ ఒకటి అడ్డం పెట్టుకొని చీరలు వేసుకొని బయట కూర్చున్నారు పోలీసులు అందరూ కూడా. ఆడోళ్ళు వస్తే ఆడోళ్ళని ఆపడానికి, మొగోళ్ళు వస్తే మొగోళ్ళని ఆపడానికి మొగ పోలీసులు ఆడ పోలీసులు అందరూ కూడా బయట ఉన్నారు. సో అది పరిస్థితి ఇడ.